हाय फ्रेंड्स हेलो वेलकम बैक टू माय चैनल। सो ई वीडियो लेते इंडियन क्रिप्टो एक्सचेंजेस अच्छे चाल ड्रॉप अवडम जरिगिंदी वॉल्यूम परंगा अंड दीन तो चाल क्रिप्टो एक्सचेंजेस लो मनम डिपॉजिट्स कानी अवन्नी चेयलेकपोतुन्नाम। सो वाट अपडेट्स अच्छे ई वीडियोलो क्लियर गा अच्छे चेप्तानु। सो वीडियो गा नच्चिते खच्चितंगा लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोंडी फस्ट टाइम मन चैनल चूस्तुन्नट्लयिते। सो మామూలుగా మనం ముందు బిట్కాయిన్ యొక్క ప్రైస్ మీరు చూసినట్టయితే $39,834 ఉంది। సో ఇక్కడ మనం చూడొచ్చు ఆల్మోస్ట్ $48,000 నుంచి డౌన్ అవుతూ మనకి $39,830 దగ్గర అయితే ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు। సో ఇక్కడ నుంచి ఇంకా డ్రాప్ అవుతుందా అంటే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉండండి। ఆల్మోస్ట్ మనకి $38,000 అండ్ $35,000 వరకు కూడా మనకి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది। కాకపోతే ఇదంతా ఒక కరెక్షన్ లాగానే అందరూ భావిస్తూ ఉన్నారు। సో ఈ కరెక్షన్ నుంచి మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి। ఇక్కడ మనం మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకోవాలి మనీ ఉన్న వాళ్ళు। సో పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకొని అండ్ పార్ట్స్ ఆఫ్ సెల్లింగ్స్ చేసుకుంటూనే క్రిప్టో కరెన్సీలో ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోగలరు చాలా మంది। సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే నో ప్రాబ్లం, బట్ నార్మల్ గా ఇన్వెస్ట్ చేసి బుక్ చేయాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్ లో మీరు ఎంతో కొంత మనీ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు। సో ఇక్కడ డేటా ప్రకారం మనం చూస్తున్నట్టు క్రిప్టో ట్రేడింగ్ వాల్యూమ్ ఇండియన్ మార్కెట్లో అదే వెజ్రెక్స్ కానీ కాయిన్ స్విచ్ కుబేర్ కానీ లేదంటే కాయిన్ డిసిఎక్స్ ఈ ఏవైతే యాప్స్ ఇండియన్ ఎక్స్చేంజెస్ యాప్స్ ఉన్నాయో చాలా వరకు తగ్గిపోయినాయండి। ఫర్ ఎగ్జాంపుల్ వెజ్రెక్స్ తీసుకోండి, దాంట్లో మనం ఆల్మోస్ట్ April 1st ఓకేనా దాని యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ $190 మిలియన్ ఉంటే అదే April 11th చూసినట్టయితే ఆల్మోస్ట్ 87% డిక్రీజ్ అయిందన్నట్టు। 25 మిలియన్ డాలర్స్ మాత్రమే ట్రేడింగ్ వాల్యూమ్ ఉందన్నట్టు, అంటే అర్థం చేసుకోవచ్చు 87% ట్రేడింగ్ చేయడం మానేశారు, ఓన్లీ  13% మాత్రమే ట్రేడింగ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు। బికాస్ చాలామంది వెజరెక్స్ అయితే ట్రేడింగ్ చేస్తూ ఉంటారన్నట్టు। సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి। అండ్ నెక్స్ట్ ఇంకా ఇండియన్ ఎక్స్చేంజెస్లో మనం చూడొచ్చు ఆల్మోస్ట్ జెప్పేలో 95% అయితే డ్రాప్ అయింది అండ్ కాయిన్ డిసిఎక్స్లో 80% అండ్ బిట్ బిఎన్ఎస్లో 55% డ్రాప్ అవ్వడం జరిగింది। సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ ఎక్స్చేంజెస్లో అయితే చాలా వరకు వాల్యూమ్ డ్రాప్ అవుతూనే ఉందన్నట్టు, డిక్రీజ్ అవుతుంది। సో ఇది ఎందుకు అవుతుందంటే మీ అందరికీ తెలిసిందే 30% ట్యాక్స్ అండ్ 1% టీడీఎస్ అని అనౌన్స్ చేసిన వెంటనే చాలామంది ఇండియన్ ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ చేయడం ఆపేశారు। సో దీనివల్ల ఇండియన్ ఎక్స్చేంజెస్కి ఎఫెక్ట్ పడుతుంది అండ్ క్రిప్టోకి కూడా ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు। అండ్ దీనివల్ల చాలామంది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్కి అయితే మూవ్ అవ్వడం జరిగింది, దాంట్లో కూడా మెయిన్గా కేవైసీ లేని ఎక్స్చేంజెస్కి సెలెక్ట్ చేసుకుంటున్నారు। ఫర్ ఎగ్జాంపుల్ క్యూకాయిన్ ఎక్స్చేంజ్కి అయితే కేవైసీ అవసరం లేదు, ఎందుకంటే అది కొంచెం బెస్ట్ ఎక్స్చేంజ్ అండ్ కేవైసీ లేకుండానే మనం దగ్గర ట్రేడింగ్ చేసుకోవచ్చు। అండ్ ఇంకా మిగతా ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి అండ్ చాలామంది బైనాన్స్లో కూడా చేస్తున్నారు, కేవైసీ ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి। సో ఈ విధంగా చాలామంది మూవ్ అవుతూ ఉన్నారు। సో దీంతో ఏంటంటే మీ అందరికీ తెలిసిందే కాయిన్ బేస్ ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి, వాళ్ళు యూపీఐ పేమెంట్స్ని డిజేబుల్ కూడా చేశారు। సో ఇక్కడ ఏంటి అంటే మొబిక్విక్ ద్వారానే వెజ్రిక్స్లో కానీ మిగతా ఎక్స్చేంజెస్లో మనమైతే మనీ అయితే డిపాజిట్ చేస్తూ ఉండేవాళ్ళం, రైట్? ఇప్పుడు ఏమైపోయిందంటే మొబిక్విక్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది, సో మేము డిపాజిట్ చేయము అని చెప్పేసి, దీని ద్వారా డిపాజిట్స్ కూడా అవ్వడం లేదు ఇండియన్ ఎక్స్చేంజెస్లో। దీని ద్వారా ఏమైపోతుంది, ఆల్మోస్ట్ మనకేంటంటే ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకున్నా వాళ్ళు డిపాజిట్ చేయడం కూడా చాలా కష్టంగా మారిపోయింది। వాళ్ళు ఎవరైనా ఏంది P2P ద్వారా తీసుకోవాలి, P2P అండ్ మోస్ట్లీ ఇంకా డైరెక్ట్గా బైనాన్స్ కానీ క్యూకాయిన్ ఇలాంటి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్కే వెళ్తూ ఉంటారు। అండ్ దీంతోపాటు ఇంకొక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు డిపాజిట్స్ కూడా ఎక్స్చేంజెస్ వాళ్ళు స్టాప్ కూడా చేసేసారు అన్నట్టు, ఎటువంటి డిపాజిట్స్ ప్రజెంట్ తీసుకోవడం లేదు। అండ్ ఇంకొక విషయం ఏంటంటే కాయిన్ డిసిఎక్స్ యాప్ ఏదైతే ఉందో మనం కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం, రైట్? కాయిన్స్ అంటే ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి ఆ కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా వాళ్ళు డిజేబుల్ చేశారు, ఆపివేశారు। ఎందుకు ఇలా చేశారు అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ కాయిన్స్ని డైరెక్ట్గా ఇంకొక ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫీజు మాత్రమే పడుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు। సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ డిపాజిట్ డిజేబుల్ చేశారు అండ్ అలానే
విత్డ్రాల్స్ ఏమైతే కాయిన్స్ విత్డ్రాల్స్ ఉన్నాయో అంటే వేరే ఎక్స్చేంజ్గా పంపడానికి దాన్ని కూడా వాళ్ళు డిజేబుల్ చేసేసారు, ప్రజెంట్ అయితే ఆపేశారు అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఇండియన్ ఎక్స్చేంజెస్కి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే జెప్పై కూడా ఇండియన్ ఎక్స్చేంజే, కాకపోతే ఇప్పుడు సింగపూర్ అయితే అది ఉంది. సో మిగతా ఇండియన్ ఎక్స్చేంజెస్ కూడా మేబీ మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇండియాలో ఇంత ట్యాక్స్, దీనివల్ల అందరూ కూడా ఎఫెక్ట్ పడుతున్నారు కాబట్టి. సో ఇండియన్ ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ వాల్యూమ్ చాలా అంటే చాలా తగ్గిపోయిందండి. సో ఇదంతా ఇంప్రూవ్ కావాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో మీరు కూడా ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మాత్రం బెటర్ క్యూకాయిన్ ఎక్స్చేంజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అదేంటంటే కొంచెం బెటర్గా ఉంటుంది సో ట్రేడింగ్ చేసుకోవడానికి కానీ దీనికైనా, లేదంటే బైనాన్స్ని సెలెక్ట్ చేసుకోండి. కింద వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ ఇస్తాను. సో అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే క్యూకాయిన్లో మీకు కేవైసీ లేకుండానే మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, మీరు ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ట్రై చేయండి. మేబీ ఇంకా వాళ్ళు గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటే ప్రతి ఒక్కటి కనుక్కుంటారు, అదర్వైజ్ కనుక్కోలేరు కాబట్టి. సో ప్రజెంట్ అయితే ఇండియన్ ఎక్స్చేంజెస్ చాలా అంటే చాలా బాధాకర సిచ్యువేషన్లో ఉంది. కాకపోతే ఎక్కడికి పోవండి, ఇంకా పోతే ఎవరైనా చెప్పలేము బట్ పోవనే హోప్ చేస్తున్నాము, ఎందుకంటే చాలామంది ఎత్తేస్తారు అవి ఇవి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్స్ ఏ ఎక్స్చేంజెస్ తీసుకోలేదు నిర్ణయం. ఓకే, ఇన్కేస్ తీసుకుంటే చూడాలి ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ అనేది. సో ఇది ఇండియన్ ఎక్స్చేంజెస్ అప్డేట్. వీడియో మీకు నచ్చిందనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మంచి అని తెలుసు.